యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. లేజీ అనే పేరుగల ఒక టీం ఆటకు దిగారు. ఈ టీంలో లేయా, జిల్పా ఉన్నారు. వాళ్లకెదురుగా రాబీ అనే టీం ఆటకు దిగారు. రాబీ అంటే రాహేలు, బిల్హా. మొట్టమొదట యాకోబు అనే బంతి లేయాకు ఇవ్వబడింది. అప్పుడు లేయా 4 పాయింట్లు కొట్టింది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. లేయా తనకు క్రాస్గా ఉన్న బిల్హాకు బంతి విసిరింది. బిల్హా ఆ బంతిని పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది దాను, నఫ్తాలి. బిల్హా ఆ బంతిని తనకెదురుగా ఉన్న జిల్పాకు విసిరింది. అప్పుడు జిల్పా బంతి పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది గాదు, ఆషేరు. అప్పుడు జిల్పా ఆ బంతిని తన ప్రక్కనే ఉన్న లేయాకు విసిరింది. లేయా బంతిని పట్టుకుని 3 పాయింట్లు సంపాదించింది ఇస్సాకారు, జెబూలూను, దీనా. లేయా ఆ బంతిని తనకెదురుగా ఉన్న రాహేలుకు విసిరింది. రాహేలు ఆ బంతిని పట్టుకుని 2 పాయింట్లు సంపాదించింది యోసేపు, బెన్యామీను. లెక్క పెట్టండి వరుసగా అందరినీ లేయా, జిల్పా, రాహేలు,